2019 నుంచి భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ అయితే ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తొలి టెస్ట్ చెన్నై వేదికగా జరగనుంది. ఇందుకోసం భారత క్రికెటర్లు చెన్నై కూడా చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో భారత ఆటగాళ్ళకి ఘన స్వాగతం అయితే లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్మిత్ బుమ్రాలు కూడా ఈ వీడియోలో కనబడ్డారు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ కోసం భారత క్రికెటర్లు గురువారం రాత్రి చెన్నై చేరుకున్నారు. ఈ సిరీస్లో 2 మ్యాచ్లు జరగనున్నాయి. అందులో తొలి మ్యాచ్ ఈ నెల 19 నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే బీసీఐ కూడా జట్టును ప్రకటించింది. జట్టుకు ప్రాక్టీస్ ఉండాలనే ఉద్దేశంతో వారం రోజుల ముందుగానే చెన్నైకి రావాలని బీసీఐ ఆటగాళ్ళని అయితే సూచించింది. ఈ నేపథ్యంలో తొలి టెస్టు కోసం ఎంపిక చేసిన జట్టులో ఉన్న ఆటగాళ్లు చెన్నై గడ్డపై అడుగుపెట్టారు. అయితే టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత జస్మిత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. జింబాబేతో సిరీస్, అలాగే శ్రీలంక పర్యటన కూడా అతడు దూరంగా ఉన్నాడు. ఇక 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ కూడా చాలా రోజుల గ్యాప్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. గాయం కారణంగా ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ సిరీస్కు దూరమైన కేఎల్ రాహుల్ సైతం బంగ్లాదేశ్తో టెస్టులో కనిపించనున్నాడు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది. కుమారుడు పుట్టడంతో విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లాండ్ సిరీస్కు దూరంగా ఉన్నాడు. కుమారుడు పుట్టిన తర్వాత కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఆడటం ఇదే ప్రథమం కానుంది. ఇక టీమిండియా నూతన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలో ఇదే తొలి టెస్ట్ సిరీస్ కూడా కావడం గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. ఇక 19 సెప్టెంబర్ నుంచి తొలి టెస్ట్ ప్రారంభం అయితే కానుంది. కాగా భారత్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటివరకు 13 టెస్ట్ మ్యాచ్లు తలపడ్డాయి. అందులో 11 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది. మిగతా 2 మ్యాచ్లు డ్రాగా మూసాయి. అయితే టీమిండియా బంగ్లాదేశ్ల మధ్య జరిగే 2 టెస్టుల సిరీస్ గాను షెడ్యూల్ను ఒకసారి పరిశీలిద్దాం. అయితే మొదటి టెస్ట్ వచ్చేసరికి చెన్నై వేదికగా 19 సెప్టెంబర్ నుంచి 23 దాకా జరగనుంది. ఇక సెకండ్ టెస్ట్ వచ్చేసరికి 27 సెప్టెంబర్న కాన్పూర్ వేదికగా జరగనుంది. ఇక బంగ్లాదేశ్తో జరిగే తొలి టెస్టు కోసం గాను బీసీఐ ప్రకటించిన జట్టును ఒకసారి పరిశీలిస్తే రోహిత్ శర్మ కెప్టెన్ గాను, ఎస్ఎస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధ్రువ్ జూరెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్మిత్ బుమ్రా, యాష్ దయాల్ ఇలా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.